షర్మిలకు నాంపల్లి కోర్టులో వారి ఊరట లభించింది. బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్భంగా కోర్టు సూచించింది. కాగా పోలీసులపై చేయి చేసుకోవడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పాటు షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు షర్మిల. సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. షర్మిలకు నాంపల్లి కోర్టులో వారిటి ఊరట లభించింది. బెయిల్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా పోలీసులపై చేయి చేసుకోవడంతో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో షర్మిల బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు షర్మిల. సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తుంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు. 30 లక్షల మంది పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, మరి ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి. మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం. దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం. ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదేమైనా న్యాయమా అని అడుగుతా ఉన్నా నేను. అదేమైనా బెయిల్ వస్తుంది, షర్మిలమ్మ మళ్ళీ మీ మధ్యలోకి వస్తుంది, మీకోసం పోరాటం చేస్తుందని పిల్లలందరికీ కానీ, నిరుద్యోగులందరికీ కానీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా చేతులు ఎత్తి మీ ద్వారా విన్నపం చేస్తూ ఉన్నాం. అప్ప ఏమో ఆమె సిట్టుకు పోయి ప్రశ్నిస్తే ఏమవుతుంది? ఆమె ఏమైనా క్రిమినలా? ఆమె ఏమైనా టెర్రరిస్టా? ఆమె ఏమైనా ఉద్యమకారినా? ఆమె ఏమైనా వేల మందితో పోతా ఉందా రోడ్లో ఎక్కడన్నా ఇది చేయటానికి? కాదు కదా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తుంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు. 30 లక్షల మంది పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, మరి ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్.